Sharma Sharnathi. Vedika meeduna peddalandariki naa namaskaramu. Cheppindi endante kula mata varga varna mariyu linga vivaksha leni samajaniki punadi vesina mahaniyudu mana Basaveshwarudu. Tana vachana sahityamto samajaniki o nutana dasha dishaku శ్రీకారం చుట్టారు. అదే కాకుండా చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. బసవేశ్వరుడు చెప్పిన వచన సాహిత్యం అడుగు జాడలో నడుస్తూ వీర శైవ లింగాయత సమాజ సమక్షంలో రావడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న సమాజం నడుమ ఈ సంబరాలు జరుపుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో బసవేశ్వరుడు అనే తీయని పదం మనందరికీ ఓ స్ఫూర్తినిస్తుంది. కావున నేను బల్ల బుద్ధి చెప్పగలను, చరిత్ర సృష్టించే వాడు మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు, ఒక్కడిగానే వస్తాడు, ప్రజల గుండెలో నిలుస్తాడు, చరిత్ర సృష్టించి తీరుతాడు, విశ్వగురుగా అవతరిస్తాడు తనే బసవేశ్వరుడు. సో మానవత విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే, విలువని నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడి కంటే మాట మీద నిలబడిన వారికి మర్యాద ఎక్కువగా ఉంటుంది. అయితే మాటంటే మాట మీద ప్రారంభించే మన సంగమేశ్వర్ గారికి నేను నమస్కరిస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పదు మన ప్రెసిడెంట్ గారికి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీ క్లాస్ సౌండ్ నాకు వినిపించడం లేదు. కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా గట్టిగా. సో కంటిలోని కన్నీళ్ళు విలువైనవి, పెదాల నుండి వచ్చే పదాలు పదునైనవి, ప్రేమగల హృదయం అందమైనది, స్నేహితులుగా వీర శైవ లింగాయత సమాజం కలిగిన జీవితం అద్భుతమైనది అని నేను సవాలుగా చెప్పగలను. సో ఇంకో విషయం మీ అందరితో నేను షేర్ చేసుకునేది ఏంటంటే, లిసన్ కేర్ఫుల్లీ, దీపం ఉంటుంది కదా, దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, చీకటిని ఎంతవరకు తన వెలుగుతో చేసిందనేది ముఖ్యము. సో అదే విధంగా మిత్రుడు ధనికుడు పేదవాడు అనేది ముఖ్యం కాదు, ఆపదలు ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంతవరకు ఉన్నాడు అనేదే ముఖ్యము. సో అటువంటి ఆలోచనతో ఉన్నవారు మన వీర శైవకులు. సర్వజన హితాలను పాలిస్తూ ముందడుగు వేస్తూ సమాజాన్ని సేవ అంటే వీర శైవ అంటే సమాజం అనే సిద్ధాంతానికి నిలవెత్తిన నిదర్శనం మన లింగాయత్ సంఘం అని నేను గాఢంగా నమ్ముతున్నాను. సో శివుడే సత్యం నిత్యం, ఎందుకంటే చెట్టుకి నీరు కాయం, స్నేహానికి నమ్మకం ప్రాణం, ఇంకా మన సమాజ పెద్దలకు ఆడపిల్లలు అంటే ప్రాణం, కానీ శివునికి లింగాయతులు ప్రాణం అని నేను. సో భయపడే వారు కొందరు, భయపెట్టేవారు కొందరు, కానీ భయాన్ని భయపెట్టి ఎదురుగు తిరిగేవారు లింగాయతులు అని నేను. మీరు బెంగ బాధ భయం లాంటి పదాలను చెక్ పెట్టాలి. ఓ గమనించే విషయం ఏమిటంటే, బంధాలను తెంపే శక్తి కోపానికి ఉంటుంది, కానీ బాధలను కలిపే శక్తి వచ్చి నమ్ముకుంటుంది. సో మీ అందరి చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, యుద్ధాల లక్ష్యాలు గెలవడం ముఖ్యం కాదు, తల్లి మనసు గెలవడం అతి ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఇంకా స్పెషల్లీ గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్కి చెప్పేది ఏంటంటే, ఆడవారి కష్టాలకు కన్నీలకు అర్థం ఎవరు చెప్పలేరు, కానీ మన తల్లిదండ్రులకు ఉండే ఆవేదన ఒకటే, ఆకాశం విరిగిపోయినా చందమామ కరిగిపోయినా చుక్కల ముక్కలైనా వాళ్ళ ఒక హృదయం బద్దలైనా నిన్ను కాపాడుకోవడం తల్లిదండ్రుల తుది నిర్ణయం. కావున మీరు తల్లిదండ్రులను దైవంతో సమానం అని భావించాలి,
మరియు మీ అందరికి పుట్టుక పేరు చదువు సంపాదన మరియు గౌరవం ఇచ్చిన ఈ వీర శైవలింగాయత్ సమాజాన్ని మీరు ఎల్లప్పుడు మర్చిపోలేరు. ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది అనేసి, ఎందుకంటే ఆడపిల్ల లేని ఇల్లు మనము ఆడపిల్లని ఒక గౌరవంగా చూడాలి, అప్పుడే మన ఇల్లు ఓ లక్ష్మి వాటికగా మారుతుంది. సో నేను అందరితో కోరవలసింది ఒకటే, మనము అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యము స్త్రీని గౌరవించాలి. సో వెలుగు లేని వెన్నెలలా, దేవుడు లేని కోవెలలా, ప్రాణం లేని జీవం ఎలా, స్త్రీ శక్తి మరియు యువ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను. అయితే ఇదే కాకుండా మరెన్నో ప్రశ్నలు నా మనసులో ఉన్నాయి. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు. ఇంకో విషయం గర్ల్స్కి చెప్పేది ఏంటంటే, ఆది ఆడపిల్లలు అంటే ఏంటి, ఆదిశక్తి. సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగోరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చో శాశ్వతంగా ఉండిపోతుంది. సో ఇప్పుడు చెప్పే విషయము మీరు వింటే నాకు తెలుసు చప్పట్లు చాలా బాగా కొడతారనేసి. సో లిజన్, సూర్యుని రంగు ఎర్రతనం, చీకటి రంగు నల్లతనం, ప్రకృతి రంగు పచ్చతనం, కానీ మన సజ్జన గారి మనసు రంగు మంచితనము అని నేను చెప్పగలను. సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా చెప్పాను, ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా, నెమిలి ఓయల కన్నా సెలేటి లైల కన్నా, ఈ వీర శైవ లింగాయత్ లింగబలిజ సంఘం సభ్యుల స్నేహం అంతమని నేను వల్ల ముందు చెప్పగలను. ఇంకా జీవితంలో పది మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, పది మంది బాధని తీర్చి ఎదగడం గొప్ప. అందుమూలన మన ఈ వీర శైవ లింగాయత్ సంఘంకి మంచితనం ఓ చిరునామాగా మారింది. సో సంఘం మరియు సంఘంలో ఉన్న మెంబర్స్ మధ్య అహంకారం ఆధిపత్యం కాదు, బరువు వారాలు కూడా కాదు, ఒకరికి ఒకరిపై ఆప్యత, ఇష్టం, అనురాగం ఉండాలి, అప్పుడే మీరందరూ కూడా ఆదర్శంగా నిలుస్తారు. సో పవిత్రమైన ఆలోచనలు చేసే జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి. అటువంటి మంచి ఆలోచన మరియు అదే బాటలో నడుస్తూ ఈ వీరశైవ లింగాయత్ సంఘం పేరు ప్రఖ్యాతి యావత ప్రపంచంలో మారుమోగుతుంది అని నేను ఆశిస్తున్నాను. సో సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరువే కొన్ని. సో అదే విధంగా జీవితంలో పరిచయమే ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండేది మీ అందరి వీరశైవుల స్నేహం ఒకటే. సో ఈరోజు మనందరినీ ఈ వాతావరణాన్ని కలిగించిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ గ్రామానికి, ఈ మండలానికి, ఈ రాష్ట్రానికి, జిల్లాకి మరియు ఈ ప్రపంచానికి మార్చే శక్తి ఉందంటే అది చదువులో ఒకటి. సో మరి చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనము ప్రపంచానికి పరిపాలించవచ్చు. ఇంకా మనము ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినది ముఖ్యము. సో మీరందరూ మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు మీ తల దించుకొని మీ గురువులని చూడాలి, అప్పుడే మీ శిక్ష దీక్ష మూడు పూలు ఆరు కాయలుగా మారి జీవితాంతం తల ఎత్తుకునేలా తీర్చిదిద్దబడతారు. సో ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ టీచర్. చాలా మంది నన్ను ఇంకా మా తమ్ముడు అగస్త్యం చూసి చెప్తారు, యూఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, సమ్ క్రోర్స్ లక్షలలో ఒక చైల్డ్ ఇట్లు ఉంటారు అని చెప్తారు. కానీ అలాంటిది ఏం లేదు. మా పేరెంట్స్, మా ఫాదర్ మదర్ చెప్పేది ఒకటే, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్ ఇస్తే ప్రతి పిల్లలు కూడా నాయన ఇంకా అగస్త్యలాగా కావచ్చు, కావచ్చు, కావచ్చు అని చెప్తారు. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే,
బాల్యం నుంచి శూన్యం వరకు అంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మన మిత్రుల మధ్యలో చుట్టాలు బంధాలు అభిమానులు మనతో బంధం తెంపుకోవచ్చు. కానీ చదువు అనేది ఒక నీడ లాంటిది. సో అటువంటి నీడను కూడా ప్రదానం చేస్తున్న మన వీర శైవ లింగాయ సంఘంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మీరు కూడా చరిత్ర సృష్టించాలి అని భావిస్తే పాటించవలసిన గురువు భక్తి మరియు కఠోర సాధన చాలా చాలా అవసరము. సో చదువుని తీరాడు, చదువు ఒక పాట హాయిగా పాడు, చదువు ఒక అదృష్టం అనుభవించు, చదువు అమూల్యమైనది నాశనం చేసుకోవద్దు, ఎందుకంటే చదువు లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది అని నేను చెప్పగలను. ఇంకా పిల్లలందరూ కూడా బాల్యంలో మనము సుఖం అనే సముద్రంలో ఉంటాము. సో అటువంటి సుఖాలను అనుభవిస్తూ క్రమంగా అనుకున్నది సాధించాలంటే ఆర్తు పాటు మనము శ్రమించాలి. ఎందుకంటే నేను కూడా మా అమ్మ వడియే బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. కావున మా అమ్మ పలుకులను నా లెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ లో మన జెండా రెప్పరెప్పలాడించాను. ఎంత వెతికినా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న మరియు ఆప్యత లేని గురువు ఉండరు. అందుకే నేను బలుగుకి చెప్తాను, మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ. ఇంకొక చిన్న పిల్లడు ఉన్నాడు, శుభాంక్ సత్తా. ఓకే, హీజ్ ఆల్సో ట్రైనింగ్ అలాంగ్ విత్ అస్. మార్నింగ్ ఫిట్నెస్కి వస్తాడు శుభాంక్. ఒకసారి లేచి చూద్దాం. యా, సో హీస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ సంగమేశ్వర్ గారు. సో హీజ్ ఆల్సో ట్రైనింగ్ విత్ అస్. సో రాబోయే రోజుల్లో శుభాంక్ కూడా మనందరినీ గర్వపడేలా చేస్తాడు అని నేను ఆశిస్తున్నాను. సో ఫైనల్గా చెప్పేది ఒకటి, మాదిరాజు మాతాంబిక ఆశీస్సులతో మరియు బసవేశ్వరుడు ఇచ్చిన 64 లక్షల వచనాలను పాటిస్తూ ఓ నూతన సంస్కృతికి తిరిగియాలి అని కోరుకుంటూ, మీరు నా పట్ల ఇచ్చే ప్రేమ అనురాగమే నాకు కొండంత బలం అని భావిస్తూ, మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సంగమేశ్వర్ గారికి, ఈశ్వరప్ప గారికి మరియు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.